హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్తో ఇస్రోలో పనిచేసే అవకాశం వచ్చిందండి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఇది మనకు పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు జిల్లాలో ఉంటుందన్నమాట సో ఇక్కడి నుంచి మనకు ఫైర్మెన్కి సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది కానీ ఇక్కడ ఈ నోటీస్ ఏంటి అంటే ఇది మనకు మార్చ్ ఏడవ తారీఖు నుంచి మార్చి ఇరవై ఏడవ తారీఖు లోపల అప్లై చేసుకోవాలి అని చెప్పి ఇంతకు ముందు నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట కానీ ఏదైతే కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఉందో మన దేశంలో చాలామంది అప్లై చేసుకోలేకపోయారు సో దానికోసం అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ రీఓపెన్ చేశారు అంటే ఆగస్ట్ ఒకటవ తారీఖు నుంచి ఆగస్ట్ ఆరవ తారీఖు వరకు మాత్రమే టైం ఇచ్చారనమాట ఇది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఏం షేర్ చేస్తాం లే అమ్మ మా స్వార్థం చూసుకుంటాం మేము మేమే అప్లై చేసుకుంటాం అని అనుకోవద్దండి సో షేర్ చేయండి వీడియోని మనకు చాలా మంచి అవకాశం ఐదు రోజులు మాత్రమే టైం ఉంది ఇంతకుముందు అప్లై చేసినా చేయకపోయినా సో ఎవరైతే చేయకుండా ఉంటారో వారు తప్పకుండా ఈ అవకాశం అయితే వినియోగించుకోండి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టెన్త్ మాత్రమే క్వాలిఫికేషన్ ఓకే టెన్త్ మాత్రమే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసి ఉద్యోగాలకు టెన్త్ అన్న కదా అని చెప్పేసి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వద్దండి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఎవరు మిస్ చేయొద్దు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మనం ఫ్రెండ్స్ ఇది మనకు డీటైల్డ్ నోటిఫికేషన్ దయచేసి చెప్తున్నాను ఇక్కడ బాక్స్లో ఏదైతే ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎస్డిఎస్సి షార్ అని చెప్పేసి డేట్ ఇచ్చేసి ఏడు మూడు రెండు వేల ఇరవై ఇది చూసి అపార్థం చేసుకోవద్దండి టైం అయిపోయే నోటిఫికేషన్ మాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి కొంతమంది తొందర పడతారనమాట అందుకోసం అందుకోసం మీకు ముందు నోటీస్ చూపించాను సో మనకు ఆగస్ట్ ఆరవ తారీఖు వరకు టైం ఇచ్చారు సో అప్లై చేసుకోండి ఇక్కడ మనకు నర్సుకు సంబంధించిన నర్సు బి ఉద్యోగాలు ఒక రెండు ఉన్నాయి టెన్త్ క్లాస్తో పాటు ఏదైతే త్రీ ఇయర్స్ డ్యూరేషన్ కలిగిన డిప్లొమో ఆఫ్ నర్సింగ్ ఉండాలి ఫస్ట్ క్లాస్లో ఓకే అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దాని తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఏ టెన్త్ క్లాస్తో పాటు డిప్లొమో ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఓకే రెండు సంవత్సరాలు తగ్గకుండా మీరు చేసి ఉండాలన్నమాట ఒక మూడు పోస్టులు ఉన్నాయి ఇక మనము అంటే టెన్త్ క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉంది మాకు ఫైర్ ఫైర్మెన్ ఏ ఏడు ఉద్యోగాలు ఉన్నాయండి ఓపెన్ కేటగిరీకి నాలుగు ఇచ్చారు ఓబీసీకి రెండు ఇవ్వడం జరిగింది ఎస్సీ వాళ్ళకు ఒకటి కేటాయించారనమాట ఇక్కడ మన క్వాలిఫికేషన్ ఏంటి అంటే టెన్త్ క్లాస్ కేవలం అంతే ఇంక మనకు పర్సంటేజ్తో పనిలేదు అలాగే ఫైర్మెన్ కదా ఏమైనా ఫైర్మెన్కి సంబంధించిన సర్టిఫికేట్ కావాలా మాకు అనే సందేహాలు అవసరం లేదు కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అయితే కింద చూడండి షుడ్ సాటిస్ఫై ద ప్రిస్క్రైబ్డ్ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అండ్ ఎండ్యూరి టెస్ట్ స్టాండర్డ్స్ అని చెప్పించారు ఇదేంటన్నా అంటే అవును సో దాని గురించి ఫస్ట్ మాట్లాడుకుందామండి మనము ఎవరైతే ఈ ఫైర్మెన్ ఏ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి అంటే ఏదైనా ఒక డాక్టర్ దగ్గర సో ఏదైనా ఒక డాక్టర్ చూడండి క్లియర్గా చెప్తాను మీకు సో ఇక్కడ చూడండి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ నెంబర్ త్రీ ఏమి ఇచ్చారు వాళ్ళు క్యాండిడేట్స్ హ్యావ్ టు మీట్ ద ఫాలోయింగ్ ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అండ్ ఎండ్యూరిన్ టెస్ట్ స్టాండర్డ్స్ వీళ్ళు చెప్పే ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళు రీచ్ అవ్వాలి అలాగే ఎండ్యూరెన్ టెస్ట్ పెడతారు కదా అందులో కూడా వీళ్ళు పాస్ అవ్వాలి ఆల్సో దే ఆర్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ యాజ్ పర్ ది ఫార్మాట్ ఆఫ్ అనెక్జర్ ఫోర్ ఇక్కడ వీళ్ళు వీళ్ళు పెట్టే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అలాగే ఎండ్యూరెన్ టెస్ట్ పాస్ అవ్వాలి దాంతోపాటు వాళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే ఫర్నిష్ చేయాలి సో ఉద్యోగంలో చేరే ముందు ఒక సర్టిఫికేట్ ఫర్నిష్ చేయాలి వాళ్ళు ఏ ఫార్మాట్లో అంటే అనెగ్జా ఫోర్ అని చెప్పేసి ఒక ఫార్మాట్ ఇచ్చారు ఆ ఫార్మాట్ మీరు డౌన్లోడ్ చేసుకొని సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మెడికల్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ గవర్నమెంట్ హాస్పిటల్ సో గవర్నమెంట్లో చేస్తున్న అంటే ర్యాంక్ అనేది అసిస్టెంట్ సివిల్ సర్జన్ కన్నా తక్కువ ఉండకూడదు మెడికల్ ఆఫీసర్ అనేది మీకు ఆ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయాలి వీళ్ళు ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నారు అని చెప్పేసి ఎటువంటి డిఫెక్ట్స్ లేవు వీళ్ళ దగ్గర అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా రిటర్న్ టెస్ట్ ఎండ్యూరిన్ టెస్ట్ జరిగేటప్పుడు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది ఒక్కటే మనం కొంచెం కష్టపడాలి సో ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి సో వెళ్ళి మీరు ఫిజికల్ ఫిట్నెస్ నిరూపించుకొని వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకురండి ఎటువంటి వాళ్ళు ఉండాలి అంటే వాళ్ళు మెడికల్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ ఓకేనా గవర్నమెంట్లో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ అతను అసిస్టెంట్ సివిల్ సర్జన్ కన్నా తక్కువ ర్యాంకు ఉండకూడదు అనమాట అటువంటి వాళ్ళ దగ్గర మీరైతే ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో వాళ్ళు ఇండ్యూరియన్ టెస్ట్ ఎటువంటి టెస్ట్ పాస్ అవ్వాలి టెన్త్ క్లాస్ పాస్ అవుతాము టెస్ట్ తెచ్చుకుంటాం మేము సర్టిఫికేట్ సో మాకు ఇండ్యూరియన్ టెస్ట్ అంటే ఏంటి అంటే చూడండి వంద మీటర్ల పరుగు పందెం ఉంటుంది బిలో ఫార్టీ ఇయర్స్ క్యాండిడేట్ ఇక్కడ మీరు గమనించాలి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలి ఓకేనా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళకు మూడేళ్ళు రిలాక్షన్స్ ఉన్నాయి బిలో ఫార్టీ ఇయర్స్ అని ఎందుకు ఇచ్చాయంటే సో మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ లేదంటే జనరల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా బిలో ఫార్టీ ఇయర్స్ కిందికే వస్తారు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారు కదా పీడబ్ల్యూ కొంతమంది క్యాండిడేట్స్ వాళ్ళకేంటంటే ఫార్టీ ఇయర్స్ అబోవ్ ఉంటుందన్నమాట సో అటువంటి వాళ్ళు ఉద్యోగానికి అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకొక టైం ఇచ్చారు మామూలుగా మనకందరికి కూడా ఒక టైం ఇచ్చారనమాట అది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు వంద మీటర్ల పరుగు పది పదమూడు సెకండ్స్లో సెకండ్స్ ఇక్కడ మీ నిమిషాలు కూడా కాదు పదమూడు సెకండ్స్లో మీరు పరిగెత్తగలగాలి హై జంప్ ఐదు అడుగులు ఉంటుంది అంత ఎత్తు మీరు దూకగలగాలి ఓకేనా లాంగ్ జంప్ పదిహేడు అడుగులు ఉంటుందండి సో అది మీరు గెంతగలగాలి ఓకేనా లాంగ్ జంప్ ఇక మీరు షార్ట్ పుట్ మీరు వేసే ఉంటారు చాలా మందికి అనుభవం ఉంటుంది అది ఎంత బరువు ఉండాలంటే ఏడు పాయింట్ రెండు ఏడు కేజీలు అనేది బరువు ఉండాలి అది మీరు ఇరవై నాలుగు అడుగుల దూరం ఇసరగలగాలి ఓకేనా ఇసిరి వేస్తే ఇరవై నాలుగు దూరం పడిపోవాలి ఆ పక్క సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలండి ఇంటికాడ అందుకే చెప్తున్నాను మీరు ఇది పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు మీరు వర్కౌట్ చేయాలి ఖచ్చితంగా ఇంకా త్రోయింగ్ ద క్రికెట్ బాల్ అబ్బా క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం లేదు సో ప్రతి ఒక్కడ ఏసీ ఉంటాడు బాల్ ఫ్రెండ్స్ అని చెప్తున్నానండి ఏసే ఉంటాడు అని చెప్పి ఏదన్నా ఉంటాడు గింటాడు అని మాడుతున్నాం అనుకోవద్దు ఓకేనా త్రోయింగ్ ద క్రికెట్ బాల్ సో క్రికెట్ బాల్ని మీరు విసరాలండి అది రెండు వందల ఇరవై ఐదు అడుగులు దూరంలో పడాలి అదే ఉందని వేస్తాం కదా మనం ఫాస్ట్ బౌలింగ్ వేస్తాం కదా సో అదనమాట ఇక రోప్ క్లైంబింగ్ ఒక థాడ్ ఇస్తారు దాన్ని క్లైంబ్ చేయగలగాలి ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే ఉపయోగించాలండి ఇక్కడ మేము కాళ్ళు కూడా ఉపయోగిస్తామంటే ఒప్పుకొరి ఇల్లు ఓన్లీ హ్యాండ్స్తో మాత్రమే పద్నాలుగు అడుగుల దారం అది దాన్ని మీరు రోప్ చేయాలి అంటే ఎక్కగలగాలి ఇక పుల్లప్స్ ఒక పది ఉంటాయి పదహైదు వందల మీటర్ల పరుగు పందాన్ని పదిహేను సెకండ్స్లో పూర్తి చేయగలి ఇది ఎండ్యూరిన్ టెస్ట్ ఏదైతే మ్యాన్ ఉద్యోగులకు అప్లై చేస్తున్నాం కదా టెన్త్ క్లాస్ వాళ్ళు వీళ్ళు ఈ యొక్క ఎన్డియో టెస్ట్లో పాస్ అవ్వాలి ఇక ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి అంటే వీళ్ళు పెట్టే టెస్ట్ ఏంటంటే హైట్ నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలండి వెయిట్ యాభై కేజీలు ఉండాలి జస్ట్ ఎనభై ఒక్క సెంటీమీటర్లు నార్మల్గా ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఒక ఐదు సెంటీమీటర్లు ఎక్స్పాన్షన్ అవ్వాలి అంటే ఎయిటీ సిక్స్ సెంటీమీటర్లు అవ్వాలి ఇక డిస్టెన్స్ విజన్ సిక్స్ బై సిక్స్ ఉండాలి వితౌట్ వీరింగ్ గ్లాసెస్ ఆర్ ఎనీ అదర్ ఎయిడ్ ఓకేనా మనకు గ్లాస్ పెట్టుకోకుండా డిస్టెంట్ విజన్ అనేది సిక్స్ బై సిక్స్ ఉండాలి నియర్ విజన్ నార్మల్గా ఉండాలి ఇక ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుందన్నమాట ఇది మనము మీట్ అవ్వాల్సిన ఈ యొక్క ఫిజికల్ ఇండ్యూరిన్ టెస్ట్ మామూలుగా ఫిజికల్ ఫిట్నెస్ అని పాటు మనము ఆ ఇండ్యూరిన్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మెడికల్ ఆఫీసర్ నుంచి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక రిటర్న్ టెస్ట్ అనేది మనకు వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు నోటిఫికేషన్లో ఎటువంటి వాటిపైన పెడతాము ఎన్ని మార్కులకు పెడతాము మనకు కోత ఏమైనా ఉంటుంది మార్కులో అని చెప్పేసి సో ఏమైనా మనకు తర్వాత ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తారేమో తెలియదు సో అటువంటి ఏమైనా ఇన్ఫార్మ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తాను అంటే కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మీకు చెప్పడం కానీ మీరు కూడా చెక్ చేస్తూ ఉండండి వెబ్సైట్ ఓకేనా ఇక మిగతా విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఫైర్ మన్ ఏ ఉద్యోగాలకు మనం అప్లై చేస్తున్నట్లయితే లెవెల్ టూ ప్రకారంగా శాలరీ వస్తుంది అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు మనకు పర్ మంత్ శాలరీ ఎంత తీసుకుంటాం నెట్ అంటే ఇరవై మూడు వేల రెండు వందల ఎనభై మూడు పర్ మంత్ తీసుకుంటామండి ఓకేనా ఎయిటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళకు మూడేళ్ళు రిలాక్సేషన్ ఉంది ఇక ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు వంద రూపాయలు ఫీజు ఇస్తారండి అది కేవలం జనరల్ కేటగిరీ కింద అప్లై చేసే వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అలాగే ఓబీసీ వాళ్ళకు అంతే ఇంకా ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ ఇక వీళ్ళు వీళ్ళకైతే ఎటువంటి ఫీజు లేదండి ఓకేనా ఉమెన్స్ క్యాండిడేట్స్ కూడా ఫీజు లేదు వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫీజు లేదు వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఓకే సో మనకు రిటర్న్ టెస్ట్ పెట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది మనకి ఎక్కడ పెడతారు ఏంటి అనేది మాక్సిమం మనకు త్వరలోనే తెలియజేస్తారు వాళ్ళు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు ఈమెయిల్ అనేది కరెక్ట్గా నీట్గా పెట్టుకోండి తప్పు రాయొద్దండి ఎందుకంటే వాళ్ళు ఇన్ఫామ్ చేసేది మనతో కాంటాక్ట్ అయ్యేది ఇవంతా కూడా ఈమెయిల్తోనే అనమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోని ఖచ్చితంగా షేర్ చేసి లైక్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే